మూడు తరాల రాజకీయ జీవితానికి గళ్ళ కుటుంబం ఫుల్ స్టాప్ పెట్టబోతోందా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. తాత తల్లి స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన గళ్ళ జయదేవ్ గత 5 సంవత్సరాల అనుభవాలను ఆయన్ని రాజకీయాలకు దూరం చేస్తున్నాయని అంటున్నారు ఆయన అనుచరులు. ఈ పరిణామంతో ఏపీలో ఓ ప్రముఖ రాజకీయ కుటుంబం ఇక వ్యాపారానికి పరిమితం కాబోతోంది. చివరకు యువగళం యాత్రలోనే కాదు ముగింపు సభల్లోనూ గళ్ళ ఎక్కడ కనిపించలేదు. దీంతో ఆ కుటుంబం నో పాలిటిక్స్ అన్నట్లైనా అనే చర్చ జిల్లాలో నడుస్తోంది. పాదూరు రాజగోపాల్ నాయుడు చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఉమ్మడి ఏపీ రాజకీయాల్లోనూ పేరున్న నేత. ఎన్జీ రంగ అనుచరుడుగా ఆయనకు ఎంతో పేరుంది. 1955లో చిత్తూరు శాసనసభ్యుడిగా 1973లో చంద్రగిరి మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఎంపికయ్యారు. చిత్తూరు పార్లమెంటు నుంచి రెండు దఫాలు ప్రాతినిధ్యం వహించాడు. అలా రాజగోపాల్ నాయుడు వారసురాలిగా ఆయన ఏకైక కుమార్తె గల్లా అరుణ కుమారి 1989 ఎన్నికల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి చంద్రగిరి నుంచి విజయం సాధించారు. 1999 2004 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి వైఎస్ఆర్ రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డిల పాలనకాలంలో 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నుంచి నెమ్మదిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు గల్లా అరుణ కుమారి. ఆమె కుమారుడు గల్లా జయదేవ్ 2014 2019 ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా రెండుసార్లు టీడీపీ నుంచి వరుస విజయాలు సాధించారు. గల్లా అరుణ్ కుమారి భర్త గల్లా రామచంద్ర నాయుడు అమర్ రాజా పరిశ్రమల చైర్మన్ గా పూర్తి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ బాధ్యతలను గల్లా జయదేవ్ కు అప్పగించి చైర్మన్ చేశారు. పూర్తి స్థాయి వ్యాపార కార్యకలాపాలకు సమయం కేటాయించడానికి తాము రాజకీయాలకు దూరంగా ఉంటున్నామని చెప్తున్నారు గల్లా ఫ్యామిలీ. అదే గల్లా కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత 5 సంవత్సరాల్లో అమర్ రాజా సంస్థలు అనేక ఇబ్బందులకు గురయ్యాయని దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ముఖ్యంగా పరిశ్రమల వల్ల కాలుష్యం వస్తుంది అనే కారణంతో అనేక సార్లు తనిఖీలు చేశారు. చివరకు సీజ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కొన్నిసార్లు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు. గతంలో చిత్తూరు వద్ద ఇచ్చిన భూమిని తిరిగి వెనక్కు తీసుకోవడానికి ప్రయత్నించారు. దీంతో కోర్టుకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకున్నారు. ఈ పరిణామాలతో ఏపీలో వ్యాపార విస్తరణకు సుముఖత వ్యక్తం చేయలేదు అమర్ రాజా యాజమాన్యం. తమిళనాడు తెలంగాణలో కొత్త యూనిట్ల ఏర్పాటుకు ఆయా ప్రభుత్వాలతో ఒప్పందం కుదుర్చుకుంది. గుంటూరులో కూడా ఎంపీ జయదేవ్ ఊహించిన విధంగా వైసీపీ కార్యకర్తలు పోలీసుల దాడులతో గల్లా జయదేవ్ రాజకీయాల పట్ల విరక్తి పెంచుకున్నారని తెలిసింది. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనేంత ధైర్యమున్న జయదేవ్ స్థానిక రాజకీయాలను తట్టుకోలేకపోయారు అనే చర్చ జిల్లాలో నడుస్తోంది. టీడీపీలోని అంతర్గత రాజకీయాలు కూడా గల్లా ఫ్యామిలీని రాజకీయాలకు దూరం చేశాయని అంటున్నారు.